Please resume your seats. Question number 1880, Minister for Medical and Health. Adhyaksha, A prashna samadhanam ledandi, B prashna samadhanam avunandi, C prashna samadhanam aviniti nirodhaka shaka nivedika andindi, D prashna samadhanam sadar nivedika prabhutva parishalo undi. Adhyaksha. Sampath Kumar garu. Adhyaksha, Nizam Institute of Medical Sciences ane aspatri yavat Telangana prajalaku ye ibbandikara paristhitulu lekapothe ye aarogyaniki sambandhinchinatuvanti pedda chikitsa gaani lekapothe tappakunda aa aspatriki pothe bagaye bayataku vastam tappa ibbandulu undavemo anetuvanti nammakanga konasagutunnatuvanti samastha NIMSA adhyaksha. Atuvanti NIMSA aspatrilone ituvanti rakamainatuvanti संघटन जरगो विचारण जो वास्तव में अनेपटी इपड़कू इंका NIMSA हास्पिटल सर सी इकड़े शासन सब्य अंदर NIMSA हास्पिटल को मन मन निजर् संबंध पेशेंट्स वेल्पू इमीडियट वालू अडमिट इबंधिकर परस्थित मनमू दादापू अंदर शासन सब्युम NIMS आरएमओ को डायरेक्टर को फोन दयचे मैं निजर्गे बीद पेशेंट अडमटनि वारासारे पैस्थिल अंत ना अध्यक्ष इंफ्रास्ट्रक्चर विषय में यानी सदुपायाल विषय में यानी तरवा अभी इंफ्रास्ट्रक्चर सर पद्धति वो यानी इबंधिकर परस्थित अवकदवकल वास्तव अध्यक्ष दांट भाग इंफ्रास्ट्रक्चर पेंचा की आपरेशन थिएटर लाइट विषय में यानी లేకపోతే ఆపరేషన్ టేబుల్స్ విషయంలో గాని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పే టెండర్ ప్రక్రియ పోయి బడ్జెట్ శాంక్షన్ అయ్యి టెండర్ ప్రక్రియ పోతే టెండర్ లో జరిగినటువంటి అవకతవకలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం గాని దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉంది ఇంకా కూడా నిందితుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకొక హాస్పిటల్లో గాని ఇంకొక ప్రభుత్వ రంగ వ్యవస్థలో కూడా ఇటువంటి అవినితి జరిగే అవకాశం ఉంది. పర్చేస్ కమిటీ మీటింగ్ జరగకుండా గానే పర్చేస్ కమిటీ మీటింగ్ జరిగినట్లు లేకపోతే ఫస్ట్ బిడ్డర్ కు కాకుండా సెకండ్ బిడ్డర్ కు వచ్చే విధంగా చేయడమో ఈ రకమైనటువంటి అవకతవకలు ఆఫ్ కోర్స్ ఒక రకంగా ఆలోచన చేస్తే ఎన్నో సంస్థల్లో ఎన్నో టెండర్ ప్రక్రియల్లో ఈ 2 సంవత్సరాలుగా అవకతవకలు జరుగుతానే ఉన్నాయి. అయినప్పటికీ వేరే వ్యవస్థల్లో అవకతవకలు జరిగినా భరించొచ్చేం గానీ వైద్య రంగంలో బీదలకు వైద్యం చేసే హాస్పిటల్లో పర్చేస్ చేసే ఈ ఎక్విప్మెంట్ లో కూడా అవినితి జరిగి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్ర వైద్య రంగానికి మన రాష్ట్రానికి కూడా కలంకం గనుక అటువంటి జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష ఈ టెండర్ ప్రక్రియలో లోపాల గురించి వచ్చింది గనుక ఈ చికిత్స హాస్పిటల్ NIMS కు పోతే చికిత్స రోగులకు చేయడమేమో గానీ మొదటగా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఇటువంటి అవకతవకలు జరగకుండా టెండర్ ప్రక్రియలో మాల్ ప్రాక్టీసెస్ లేకుండా వైద్య శాఖకు మొదటగా చికిత్స చేసి వైద్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి వైద్య శాఖ కాకుండా వేరే వేరే శాఖలు అదే చెప్తా ఉన్నా బీదల వైద్యం గురించి చెప్తున్న సోదర కనుక ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ చికిత్స ఏదో ప్రధానంగా వైద్య శాఖకే చేసి ప్రక్షాళన చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రామన్ రెడ్డి గారు. అధ్యక్ష, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే మన తెలంగాణ ఉద్యమానికే ఒక నాంది ప్రస్థానం లాంటిది. అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి కౌలకుట్ల చంద్రశేఖరరావు గారు ఆ హాస్పిటల్లో ఉండే ఉద్యమానికి ఊపిరిపోయడం జరిగింది. అధ్యక్ష, అట్లాంటి హాస్పిటల్లో కూడా ఇలాంటి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నివేదిక ఇచ్చి ఎంతో సమయం అయినప్పటికీ కూడా దానిపైన మంత్రి గారు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. అధ్యక్ష, మొన్న కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ గురించి కూడా నేను మాట్లాడినప్పుడు సమాధానాన్ని గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఆ సమాధానం చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం జరిగింది. అధ్యక్ష, అక్కడ కూడా 20 కోట్ల కుంభకోణం జరిగింది. అధ్యక్ష,
కాబట్టి నేను కోరుతున్నా అధ్యక్ష నిమ్స్ హాస్పిటల్ ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయి లోపల దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ పేద రోగైనా సరే నమ్మకంగా అక్కడికి పోయి వైద్యం చేయించుకొని తక్కువ ఖర్చుతో బయటకు వస్తున్న ఏకైక ఆసుపత్రి నాణ్యమైన సేవలు పొందుతున్న ఏకైక ఆసుపత్రి హైదరాబాద్ లో ఏదైనా ఉందంటే అది నిమ్స్ హాస్పిటల్ అధ్యక్ష దాని ప్రతిష్టని ఇంకా ఇమ్మడింప చేయాలి నిమ్స్ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ ని పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ గాని ఫర్నిచర్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్ కు నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వేతన సిబ్బంది కూడా చాలా మంది తక్కువ వేతనంతో పని చేస్తున్నామని చెప్పి మేము ఎప్పుడైనా అడ్మిట్ అయినప్పుడు గానీ మా మదర్ ని కూడా ఈ రోజు కూడా సుకన్యమ్మని అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తున్నారు అధ్యక్ష అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే తప్పకుండా మా హాస్పిటల్ యొక్క భాగోగుల గురించి మీరు తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి నిమ్స్ హాస్పిటల్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష నిమ్స్ హాస్పిటల్లో అవకతవకలు నిరోధించి పెద్ద ఎత్తున నిధులు నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి గురించి కేటాయించి దాన్ని బాగుపడాల్సిందిగా కోరుతూ అదే విధంగా అధ్యక్ష దీని యొక్క సెంటర్ ని కూడా మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కూడా ఒక నిమ్స్ హాస్పిటల్ సెంటర్ అధ్యక్ష నిమ్స్ హాస్పిటల్ సంబంధించి అధ్యక్ష బీబీ నగర్ లో గత ప్రభుత్వంలో బీబీ నగర్ లో నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో నిధులు కూడా కేటాయించి గ్రామీణ ప్రాంతాల వారికి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే అందరు కూడా సులువుగా ఉంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. తదనంతరం మన రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించినప్పుడు అధ్యక్ష ప్రభుత్వం తరఫున మన నిమ్స్నే ఎయిమ్స్గా అప్గ్రేడ్ చేయాలనే ఒక ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా అలా చేయడం ద్వారా మనం ఒక ఎయిమ్స్ కనుక మనకు సపరేట్గా వస్తాయి అధ్యక్ష, 1,000 కోట్లు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసము ప్రతి సంవత్సరం కూడా 300 నుంచి 350 కోట్లు ఖర్చుల కోసము హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసము, అలానే ఒక మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ మెడికల్ సర్వీసెస్ నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఏం సపరేట్గా కేంద్ర ప్రభుత్వం మనం అడిగేది మీరు ల్యాండ్ ఇవ్వండి. చంద్రెడ్డి గారు క్వశ్చన్ ఏముంది, మనం నిమ్స్ కి సంబంధించి అధ్యక్ష కాదు కదా, దానికి కూడా పరిధి ఉంది. నిమ్స్ కి సంబంధించి 2 నిమిషాలు అధ్యక్ష, అవినీతి మనం నిమ్స్ ని ఎయిమ్స్ గా అప్గ్రేడ్ చేయకుండా సపరేట్ గా ఎయిమ్స్ కళాశాల తీసుకుంటే గనక మనం కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి భూమిస్తే 1,000 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలా చేయడం వల్ల మనకు నిమ్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, అలానే కేంద్రం నుంచి మనకు ఎయిమ్స్ వస్తుంది అధ్యక్ష. మరి అసలు దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ, అలానే అధ్యక్ష నిమ్స్ లో రిటైర్ అయినటువంటి పోస్టులని భర్తీ చేయట్లేదనే విషయం తెలిసింది అధ్యక్ష. ఒకవేళ చేసినా కానీ కొన్ని పోస్టులు ఏదన్నా భర్తీ చేసినా కానీ టెంపరీ బేసిస్ మీద చేస్తూ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్కి విరుద్ధంగా శ్రమదోపిడీ ఈ నిమ్స్లో జరుగుతుంది అధ్యక్ష, దానిపైన స్పష్టత ఇవ్వాలని. అలానే నిమ్స్లోనే కాకుండా అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పిహెచ్సిలలో అధ్యక్ష పరిస్థితి మరీ ఒకటే విషయం అధ్యక్ష, ఇదే డిపార్ట్మెంట్ సంబంధించి సేమ్ ఇష్యూ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్లో పరిస్థితి అధ్యక్ష మొత్తం ఇంటిగ్రేటెడ్ ఉండదు కదా. ఒకటే విషయం అధ్యక్ష, ఉదాహరణకు అధ్యక్ష మా నియోజకవర్గంలో 2 హాస్పిటల్లో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి అధ్యక్ష, 2 సంవత్సరాలైంది హాస్పిటల్లో. అదర్వైజ్ ఐ విల్ గో టు అదర్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అవకాశం ఇస్తున్నా, ఒకటే మొదటి క్వశ్చన్ కాబట్టి ఓకే పర్లేదు, కానీ మొదటి క్వశ్చన్ కాబట్టి అవకాశం ఇచ్చిన ప్లే సైలెంట్ ఫస్ట్ క్వశ్చన్ కే ఈ పరిస్థితి ఉంటే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఇలా ఇచ్చినటువంటి సమాధానం తమరు ఒకసారి చూడండి అధ్యక్ష. ప్రశ్న ఏమంటే నిమ్స్ ఆసుపత్రిలో వివిధ పరికరాలను సేకరించడంలో
పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిన విషయం వాస్తవమేనంటే లేదండి అన్నారు. రెండో ప్రశ్న, అవినీతి నిరోధక శాఖ ఈ కేసును దర్యాప్తు చేసి నిమ్స్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్తో పాటు అనేక అధికార పేర్లను వెల్లడించిన విషయం వాస్తవమేనంటే ఎస్ సార్ అంటా ఉన్నారు. మళ్ళీ అవినీతి జరిగినప్పుడు మీకు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? దాంట్లో మాజీ డైరెక్టరు అనేక మంది అధికారుల పేర్లను వెల్లడించిన విషయం వాస్తవమేనంటే అవునండి అంటా ఉన్నారు. మళ్ళీ ఇంత కాంట్రడిక్టరీ ఆన్సర్ చెప్తే ఎట్లా అధ్యక్ష ఇది? మొన్న మంత్రి గారు కూడా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది మేము డాక్టర్స్ని అపాయింట్ చేసినామని చెప్పినారు. ఈరోజు 16వ తేదీన వచ్చినట్టు వార్త చూడండి, పడకలు లేవు, వైద్యులు లేరు. అందుకని ఇంత మిస్లీడింగ్ ఆన్సర్ చెప్పడం మాత్రం సభకు మంచిది కాదు అధ్యక్ష. దాని తర్వాత మూడో ప్రశ్నకు, ఆయనతో వివరాలు ఏవి అంటే యాంటీ కరప్షన్ బ్యూరో వారు రిపోర్ట్ సబ్మిట్ చేసినారని చెప్పినాడు. ఎప్పుడు సబ్మిట్ చేసినారు? అందులో ఉండే వివరాలేమి? తీసుకున్న చర్యలేమి? దాని గురించి ఏమి ప్రస్తావించకపోతే ఎట్లయితుంది? మొదటి రెండు ప్రశ్నలకే కాంట్రడిక్టరీ ఆన్సర్స్ ఉన్నాయి. అవినీతి లేదంటా ఉన్నారు, యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తు చేసింది డైరెక్టర్ మిగతా కొంతమంది డాక్టర్స్ పైన వాళ్ళపైన వాళ్ళు అవినీతిగా పాల్పడినట్లు రిపోర్ట్లో ఉందనే మాట చెప్తా ఉన్నారు. దీనిపైన మొదలు మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఆయుర్వేదం తర్వాత నిమ్స్ హాస్పిటల్ ఎటువంటి అవినీతి జరగలేదు. మొత్తం చెప్తాను చిన్నారెడ్డి గారు, గౌరవ సభ్యులు మొత్తం చెప్తాను. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా అవినీతి నిరోధక శాఖ దుర్వినియోగం జరిగిన అభియోగాల మేరకు విచారణ చేపట్టింది. విచారణ తుది నివేదిక ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. అందులో నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఏ ధర్మరక్షక్ ఏ1 గాను, మొదటి అట్లాగే మాజీ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ముకుందర్ రెడ్డి ఏ2 గాను, మరియు డాక్టర్ శ్రీధర్ అని ఫైనాన్స్ కంట్రోలర్ ఏ3 గాను ఏసీబీ నిర్ధారించింది. డాక్టర్ ధర్మరక్షక్ గారు 30/11/2015 పదవి విరమణ పొందినాడు. ముకుందరెడ్డి గారు 31/12/2013 పదవి విరమణ పొందాడు. ఈ ఇరువురు నిందితులు పదవి విరమణ పొందిన కారణంగా 16/6/2016 నాడు ఏసీబీ ఛార్జ్షీట్ని ఏసీబీ స్పెషల్ ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో దాఖలు చేసింది. ఏ3గా మాజీ ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్ పై డైరెక్టర్ నిమ్స్ శాంక్షన్ ఆర్డర్ ఆధారంగా 20/10/2016 నాడు ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం అయింది. కోర్టు తీర్పును అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మొదటి ప్రశ్నకు లేదండి అన్నదానికి, కోర్టులో కేసు విచారణలో ఉంది కాబట్టి అది ప్రూవ్ అయితే తప్ప అవునండి అనడానికి అవకాశం లేదు కాబట్టి ఆ మాట చెప్పడం అది అధ్యక్ష. ఇక రెండో విషయానికి వస్తే, నిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించి అధ్యక్ష, నిమ్స్ హాస్పిటల్ను ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ బెడ్స్ను అంతకుముందు 40 బెడ్స్ ఉండేవి వాటిని 100కు పెంచడం జరిగింది. వెంటిలేటర్స్ 68 ఉన్న వాటిని 108 పెంచడం జరిగింది. బెడ్స్ సంఖ్య కూడా 1140 ఉన్న వాటిని 1500 పెంచి అన్ని రకాలుగా ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో 47 కోట్లతో ఆధునీకరణ చేపట్టాం. సిటీ ఎంఆర్ఐ అట్లాగే క్యాత్ ల్యాబ్స్ కూడా కొనడం జరిగింది. 3 సిఆర్ఎంస్ను, మ్యామోగ్రఫీ మిషన్ను, స్టీవ్ గ్లాస్ తదితర వైద్య పరికరాలు కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. 10 కోట్ల వ్యయంతో 90 స్పెషల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పీజీ హాస్పిటల్ తర్వాత మూల కణాల పరిశోధన భవనాలు కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే 2 కోట్లతో కొత్త ఫర్నిచర్ కూడా కొనడం జరిగింది. అట్లాగే కొత్తగా ఇంకా అదనంగా ఫెసిలిటీ కల్పించడానికి ఒక ఓపీ టవర్తో పాటు ఒక నెఫ్రాలజీ టవర్ ఏర్పాటు చేయడానికి ఆ పరిశీలన ఉంది అధ్యక్ష. అట్లాగే అకాడమిక్ విషయంలో రేడియాలజీలో 5 MD పోస్టులు, అట్లాగే DMR లో 2 పోస్టులు, మైక్రోబయాలజీలో 3 పోస్టులు కలిపి మొత్తం 10 PG సీట్లు అదనంగా
ఈ 2 సంవత్సరాలు రావడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 43 సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫ్యాకల్టీ మరియు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే నోటిఫికేషన్ ద్వారా 9 మంది ప్రొఫెసర్లు, 1 అడిషనల్ ప్రొఫెసర్, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు మెడికల్ ఆఫీసర్లను ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. 100 మంది స్టాఫ్ నర్సెస్ కూడా ఆల్రెడీ నియమించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే 17 మంది అడిషనల్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతులు కల్పించి వాళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 29 మంది టెక్నీషియన్ నియమకం పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా నిమ్స్ హాస్పిటల్ను ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి బీద ప్రజలకు అక్కడికి వచ్చే వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాం. అయితే ఎమర్జెన్సీ బెడ్స్ని 40 నుంచి 100 చేసినా కానీ మరి ఈ హాస్పిటల్కి ఉన్న పేరు కానీ అక్కడ జరుగుతున్న మంచి ట్రీట్మెంట్ కొరకు ఎంతోమంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మరి అందరికీ బెడ్స్ అక్కడ అందించడం అవకాశం ఉండదు. సపోజ్ 100 బెడ్లు అక్కడ ఉన్నప్పుడు 100 మంది పేషెంట్ లోపల ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో అంటే మేము చేయగలిగింది కూడా ఏం లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ప్రొక్రూట్మెంట్ విషయంలో మరి ఈ ప్రొక్రూట్మెంట్ ద్వారా ఎక్కడ కూడా అవకతలు జరగకుండా ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, సిస్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. గతంలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమే, గతంలో కొన్ని కేసులు జరిగిన మాట వాస్తవమే, గతంలో ఉన్న ప్రొసీజర్స్ అన్ని కూడా చేంజ్ చేసి ఎక్కడ కూడా అవినీతి తావేయకుండా, ముఖ్యంగా ఇది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హై ఎండ్ ఎక్విప్మెంటే కొనాలనేది, ఈ గతంలో ఉన్న టెండర్ సిస్టంలో ఈ L1 సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా మరి లో క్వాలిటీ మెడిసిన్స్ కానీ లేకుంటే లో క్వాలిటీ ఎక్విప్మెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాటిని నిరోధించడానికి అన్నీ కూడా చేంజ్ చేసి మాడిఫై చేసి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకొని L1 సిస్టంలో కూడా ఖచ్చితంగా కొన్ని నామ్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కొన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్న అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఏవైతే ఎక్విప్మెంట్స్ కొంటా ఉన్నారో అంతకంటే హై ఎండ్గా కొంటా ఉన్నాం. మెడిసిన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి సబ్స్టాండర్డ్ మెడిసిన్ రావద్దనే విధానంతో దాన్ని కూడా మాడిఫై చేసి ఇప్పుడు మంచి మెడిసిన్ కొంటా ఉన్నాం తెలిసి ఎక్కడ కూడా ఆ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. ఇక బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్ గురించి సభ్యులు గౌరవ సభ్యులు అడగడం జరిగింది. బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్ వాస్తవానికి చాలా 9 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి దాన్ని బిల్డింగ్ మధ్యలోనే వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్లో రావడం దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడి మరి గత మీ కోర్టు కేసు ఉంటే పక్కన పెట్టండి మరి ఇమీడియట్లీ అది కావాలని చెప్పి దాన్ని యుద్ధ పాత్ర పని జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఓపీ సేవలు స్టార్ట్ అయినాయి, మంచిగా వాళ్ళ సేవలు జరుగుతూ ఉన్నాయి. 1-2 మంత్స్లోనే ఇన్ పేషెంట్ కూడా స్టార్ట్ చేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందిస్తాం అధ్యక్ష. ఇక రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా ఎంఎన్జేలో మరి లాస్ట్ టైం కూడా అడిగినారు, ఇప్పుడు మళ్ళీ అడగడం జరిగింది. దాన్ని ఎంఎన్జేలో అవకతవకల గురించి ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఏమి అవకతవకలు జరగలేదని ఆ పరికరాలను కూడా వాడుకలకు తీసుకురావడం జరిగింది. మరి పేషెంట్కి ఆ వసతులు అందుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎయిమ్స్కి సంబంధించి మరి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే నామ్స్ ద్వారా ఏదైతే సిస్టమ్ ద్వారా అప్లై చేయాలనో స్టేట్ గవర్నమెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల వాళ్ళు అప్లై చేయడం జరిగింది, పంపించడం జరిగింది. మరి అది కేంద్ర ప్రభుత్వ పరిశీలన ఉంది. ఇప్పటికే మా సైడ్ నుంచి కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రధానమంత్రితో కానీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కానీ కలవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలన ఉంది అధ్యక్ష. ఇంత వివరంగా చెప్పిన తర్వాత అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? నాబార్డ్ గిడ్డంగుల మౌలిక సదుపాయాల పథకం కింద 330 ప్రాంతాల్లో గోడౌన్లను మంజూరు చేయడం జరిగింది. ఇందులో 321 ప్రాంతాల్లో ఈ గోడౌన్ల యొక్క పనులు ప్రారంభించడమైనది. 9 ప్రాంతాల్లో స్థల సమస్య వలన గోడౌన్ల పనులు ఇంకా ప్రారంభించలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, ఇప్పటి వరకు 140 గోడౌన్లు పూర్తి చేయడం జరిగింది. మిగిలినవన్నీ కూడా 2017 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో 1024 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో
17.075 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ల పనులను చేపట్టడం అయింది. జనార్దన్ రెడ్డి గారు. అధ్యక్ష, నా క్వశ్చన్లు కొద్ది పెద్దగా ఉన్నాయి అధ్యక్ష, 2 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. ఈ రైతు సమస్య కాబట్టి క్వశ్చన్ అంత పెద్దగా ఉంటే మన ఆన్సర్ ఎక్కువైతే టైం పోతుంది. లేదు సార్ అధ్యక్ష, నా కొద్దిగా రైతు సమస్య కాబట్టి కొద్దిగా 2 నిమిషాలు ఎక్కువ అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో రైతులు పండించిన ఆహార ధాన్యాల నిల్వ కోసం పెద్ద ఎత్తున చేపట్టినటువంటి గోదాముల నిర్మాణం ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు ఎన్ని గోదాములు పూర్తి చేశారు? మిగిలిన వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో? అది క్వశ్చన్ కదా. అది అధ్యక్ష, ఇంకా అసలు అయింది ఇప్పుడు ఉంది అధ్యక్ష. ప్రస్తుతం నిర్మించిన గోదాములకు ఏ విధమైన టెండర్ ద్వారా టెండర్ విధానాన్ని అనుసరించారు అధ్యక్ష? వచ్చిన టెండర్ మొత్తంలో అంచనా వ్యయం కన్నా ఎంత శాతం మేరకు ఎక్కువ లేక తక్కువ టెండర్ వేయడం జరిగినది? ఇంకా కొన్ని మండలాలలో గోదాములు నిర్మించబడలేదు అధ్యక్ష. అట్టి మండలాలలో కొత్తగా గోదాములకు నిర్మించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఏమైనా ఉందా? ఉంటే దాన్ని ఏమన్నా మంత్రి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మార్కెట్లలో నిర్మించిన గోదాములను ఏ విధంగా ఉపయోగం చేస్తారో మంత్రి గారును కోరుతున్నాను అధ్యక్ష. నాబార్డు ద్వారా నిర్మించిన గోదాములకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా సబ్సిడీ పొందడానికి ప్రభుత్వం ఏమైనా కృషి చేసిందా? కొత్తగా నిర్మించబడిన గోదాములను రైతు బంధం పథకం కింద ఆర్బీపీ కొరకు మార్కెట్లలో రైతులను వినియోగించుకుంటున్నారా? దీని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని ఒక 2 డౌట్స్ని అడగదలుచుకున్నా, దయచేసి చెప్పాలి. మరి ఇప్పుడు రాష్ట్రంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్, స్వీ సప్లైస్, మార్క్ఫెడ్ వంటి సంస్థలు అవసరాన్ని బట్టి ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ ఉంచుతున్న పంటల్ని, ధాన్యాన్ని, అటువంటి విధానాన్ని కొనసాగిస్తారా లేక కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? సెకండ్, కొత్తగా నిర్మించిన గోదాముల వద్ద వే బెడ్జెస్ సౌకర్యము, కంపౌండ్ వాల్స్ వాటికి, అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ పరికరాలు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? దయచేసి చెప్పాలని మనం చేస్తుంది. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవనీయులు, మరి జనార్దన్ రెడ్డి గారు, మరి ఈ గోడౌన్లకు సంబంధించి ఎన్ని గోడౌన్లు చేపట్టినారు? సారిస్తే నాకు అభ్యంతరం లేదు సార్. స్పీకర్ సార్, నేను చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, అడగండి సార్. రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పిన తర్వాత సమాధానం రాకపోతే మళ్ళీ అడగండి సార్. మినిస్టర్ గారు, ఒక్క సెకండ్, స్ట్రేట్గా జర ఒక హాఫ్ మినిట్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీరు మీరు వెంకటరెడ్డి గారు, మీరు కూర్చోండి సార్. మంత్రి గారు, ఈ గోడౌన్లను పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ గోడౌన్లను తీసుకురావడానికి మంచిదే, సంతోషిస్తున్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ఈ గోడౌన్లలో ప్రతి గోడౌన్కు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1.5 కోట్లేమో గోడౌన్లను నిర్మించడానికి కేటాయించిండ్రు. దాని పైకప్పు రేకులకు కానీ ఇతర సామాను కానీ 1.25 కోట్లు పెట్టింది అధ్యక్ష. ఈ 330 గోడౌన్లకు సంబంధించి ఈ పైకప్పు రేకులు ఇతర సామాన్లను సరఫరా చేయడానికి టెండర్ పిలిచిందా? టెండర్ పిలిస్తే టెండర్ వివరాలు, టెండర్ పిలవకుండా నామినేషన్ మీద ఇస్తే ఆ కంపెనీ వివరాలు, ఎందుకు నామినేషన్ మీద ఇవ్వాల్సి వచ్చిందో ఆ కంపెనీ వివరాలను కూడా మంత్రి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సార్ సార్, మీ ద్వారా మంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని, మీరు చేసిన మంచి పనులలో ఇది ఒక మంచి పని, అంటే చేసిన తక్కువ మంచి పనులలో ఇది ఒక మంచి పని. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్, సబ్ మార్కెట్లలో, మండల హెడ్ క్వార్టర్లో ఇప్పటికే గోదాముల నిర్మాణం పూర్తి చేసుకొని చేసిన కార్యక్రమాన్ని అభినందించుకుంటూ మంత్రి గారికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేసింది సార్. మా నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్టిలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలాసార్లు విజ్ఞప్తి చేశాం, వాళ్ళు హామీలు ఇచ్చారు, దాన్ని మర్చిపోయారు. ముఖ్యంగా మా దగ్గర దాదాపు 2 లక్షల ఎకరాలలో బత్తాయి మార్కెట్ బత్తాయి సార్. మా దగ్గర వరి తర్వాత ఎక్కువ పండించేది బత్తాయి.
మన గౌరవ మంత్రి హరీశ్రావు గారు కూడా ప్రామిస్ చేసి గత 2 సంవత్సరాల క్రితం మత్తాయి మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పని మా దగ్గర ఏందంటే ప్రతి రైతు కూడా కోరుకునేది మాకు ఇయాల ప్యాడీకి మండల కేంద్రాల్లో గోడౌన్స్ కట్టారు మంచి కార్యక్రమం చేశారు కానీ మా రిక్వెస్ట్ ఏందంటే మీ ద్వారా మంత్రి గారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా బత్తాయి రైతులకు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ బత్తాయి పండించే తర్వాత మామిడి కానీ ఇతర తోటలు పండించే జిల్లా నల్గొండ జిల్లా కాబట్టి మీరు వెంటనే బత్తాయి మార్కెట్ సంబంధించి ఈ రోజు మంత్రి గారు మా జిల్లా ప్రజలకు మంచి వార్త ఇస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ మరొకసారి అభినందిస్తున్నా అధ్యక్ష చేశారు దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మంత్రి గారు స్పీకర్ సార్ ఇప్పుడు మీ ట్రెజరీ బెంచెస్ తరఫున మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి తర్వాత సప్లిమెంట్ ఉంటే మళ్ళీ మినిస్టర్ గారు ఆన్సర్ చేయండి స్పీకర్ సార్ ఇప్పుడు గౌరవ సభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంలో భాగంగా అధ్యక్ష ముఖ్యంగా మన రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 400,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ల సామర్థ్యం మాత్రమే ఉండేది ఈ 400,000 మెట్రిక్ టన్నుల్లో కూడా చాలా వరకు పాత గోడౌన్లు ఉండి సైంటిఫిక్ గోడౌన్స్ లేక మరి నిల్వ చేయడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష దీన్ని గమనించిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గోడౌన్ల కొరత వల్ల మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఇబ్బంది రావద్దని సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేసే బియ్యం విషయంలో రవాణా ఛార్జీలు తగ్గించి ఏ మండలంలో అవసరమైన బియ్యాన్ని ఆ మండలంలోనే నిలుపుదల చేసుకునే విధంగా రైతులకు మద్దతు ధర తక్కువగా వచ్చినప్పుడు రైతు బంధు పథకం ద్వారా రైతులకు మంచి ధర రావడానికి ఈ గోడౌన్లు సైంటిఫిక్ గోడౌన్లు ప్రతి మండలంలో అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు విత్తనాలు దొరకక రైతులు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డరు ఎరువులు విత్తనాల కొరత రాకుండా ముందుగానే మండల కేంద్రాల్లోనే వీటిని తెచ్చి స్టాక్ చేసి ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతులకు చూడాలనే ఉద్దేశంతో 1,024 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా గోడౌన్లు తేవడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వారు మరి జనార్దన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఏమైనా నిధులు తేవడానికి ప్రయత్నం చేశారని అడిగారు అధ్యక్ష మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు గ్రామీణ భండార యోజన అనేటువంటి ఒక పథకం ఉండేది సో దాని కిందనే మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాం గతంలో ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నా కూడా సబ్సిడీ ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కడుతున్నాం కనుక మాకు ఆ సబ్సిడీ అందజేయాలన్నప్పుడు కొత్త ప్రభుత్వం ఇప్పటికైతే ఈ పథకం లేదు అని చెప్పారు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారు ములుగులో మన హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా రాధామోహన్ సింగ్ గారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయి మాకు సబ్సిడీని అందించాడని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం లేఖ రాయడం కూడా జరిగింది అధ్యక్ష తదనంతరం కూడా 2-3 సార్లు నేను ఢిల్లీకి వెళ్ళి వారి దృష్టికి తీసుకుపోయాం వారు కూడా పాజిటివ్గా స్పందించి మీకు ఈ స్కీమ్ ఇప్పుడు లేకపోయినా కూడా ఆర్కేవీవై కింద తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేస్తామని మాట ఇచ్చారు మాకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారంగా దాదాపు 400 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో ఈ గోడౌన్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్కేవీవై కింద మరి సహాయం చేసేటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంలో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేటువంటి విషయాన్ని గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి రైతు బంధు పథకం ఏమైనా చేస్తున్నారా ఈ కొత్త గోడౌన్లు కట్టడం వల్ల ఉపయోగం జరిగిందని కూడా జనార్దన్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష రైతు బంధు పథకంలో అధ్యక్ష వాస్తవానికి గతంలో రైతు బంధు పథకంలో 3 నెలలు మాత్రమే ఉండేది దారి 6 నెలలకు వరకు 1 రూపాయి కూడా గోడౌన్ కిరాయి కట్టకుండా ఏ రకమైన పాస్బుక్లు కానీ ఏ రకమైన సంతకాలు అగ్రిమెంట్లు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతు బంధు పథకం కింద రైతులు తీసుకుపోవడానికి కల్పించాం అధ్యక్ష సో దీని ఈ కొత్త గోడౌన్లు కట్టడం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా రైతు బంధు పథకాన్ని కింద రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది బాగా రైతులు కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ మధ్య ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డ్లోనే రైతు బంధు పథకం కింద 2,50,00,000 రూపాయల డబ్బును మరి రైతులకు అందించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి జనార్దన్ రెడ్డి గారు టెండర్లు ఏ రకంగా నిర్వహించారని ఇటు జనార్దన్ రెడ్డి గారు అదే ప్రశ్నను రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు అధ్యక్ష అయితే ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఈ గోడౌన్లలో
ప్రతి పైసా కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్లు పిలిచాము. అది పైకప్ అయినా కింది కప్ అయినా ఏ కప్ అయినా ఏ పని అయినా ప్రతి రూపాయి కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్లోనే టెండర్లు పిలిచాము. ఈ టెండర్లు అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్ల 11.09% యావరేజ్గా లెస్ టెండర్లు పోవడం ద్వారా 150 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఆదా అయినాయి అధ్యక్ష. ఇది అంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఆ 150 కోట్లు ఆదా అయినాయి అధ్యక్ష. ఇకపోతే రెండవది, ఈ ఆదా అయినాయి కనుకనే మరి వారు ఒక మాట అడిగింది ఏమనంటే కొత్తగా ఇంకేమన్నా ఎక్కడైనా మిస్ అయితే ఇస్తారా అన్నారు. ఈ ఆదా అయిన డబ్బులు 150 కోట్లు మా దగ్గర ఉన్నాయి కనుక నల్గొండ జిల్లాలో కొంతమంది గౌరవ శాసనసభ్యులు మా దగ్గర ఇంకా కొంచెం గోడౌన్ల సామర్థ్యం ఎక్కువ అవసరం ఉంది, అప్పుడు స్థలం లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయినాము, అక్కడ మీరు ఏమైనా కన్సిడర్ చేస్తారా అని చెప్పిండ్రు. సో ఈ డబ్బు ఆదా అయింది ఉంది కనుక దీనిని ఉపయోగించి ముఖ్యంగా నల్గొండలో కొంత తక్కువ వచ్చింది, నల్గొండ జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త గోడౌన్లను కూడా శాంక్షన్ చేస్తాం. మీరు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష, మీ దగ్గర కూడా ఒక మండలంలో గోడౌన్ లేదన్నారు, తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇంకొక ప్రశ్న అడిగారు అధ్యక్ష. వేర్ హౌసింగు, సివిల్ సప్లైసు, సీడ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మరి గోడౌన్స్ నిర్వహిస్తున్నాయి కదా, దీనికి ఏమైనా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కట్టినరు, దీన్ని ఎట్లా వాడుకుంటారు అని చెప్పి వారు అడిగినారు. ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఒక సింగిల్ విండో కింద చేసినట్టయితే ప్రైవేట్ గోడౌన్లను వినియోగించకుండా కేవలం ప్రభుత్వ గోడౌన్లు 100% నిండిన తర్వాతనే ప్రైవేట్ గోడౌన్లు తీసుకోవాలి. గతంలో ఉన్న గోడౌన్లే తక్కువ ఉన్నా కానీ ప్రభుత్వ గోడౌన్లు ఖాళీ పెడదురు, ప్రైవేట్ గోడౌన్లు మాత్రం నింపి కిరాయిలు కట్టేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు దాన్ని మార్చేసి 100% ప్రభుత్వ గోడౌన్లు పూర్తి స్థాయిలో వినియోగమైన తర్వాత తప్ప ప్రైవేట్ గోడౌన్లు వాడకుండా సింగిల్ విండో విధానం కింద వేర్ హౌస్ కింద వాడుకునే విధంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వే బ్రిడ్జెస్, కాంపౌండ్ వాల్స్ తదితర ఏమన్నా చేశారన్నారు అధ్యక్ష. ఈ గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే తప్పకుండా వే బ్రిడ్జ్లు అవసరం ఉంటాయి అధ్యక్ష. 15 కోట్ల రూపాయలతోని మరి వే బ్రిడ్జెస్ ఏర్పాట్లు చేయాలని, ఎలక్ట్రిఫికేషన్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, సెక్యూరిటీ రూమ్ తదితర ఎక్కడ అవసరం ఉన్నా కూడా మార్కెట్ యార్డులో కట్టినటువంటి చోట అవసరం లేదు, ఇప్పటికే ఉన్నాయి. కొన్ని చోట్ల మార్కెట్ యార్డ్ బయట కట్టినాం కనుక ఆ అవసరమైనటువంటి చోట 35 కోట్ల రూపాయలతోని ఆ పనులను కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది, గోడౌన్లు కట్టినందుకు వారు అభినందించినందుకు వారిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గౌరవనీయులు వెంకటరెడ్డి గారు బత్తాయి మార్కెట్ గురించి వారు అడగడం జరిగింది అధ్యక్ష. నిజానికి చాలా అవసరం కూడా ఉంది అధ్యక్ష. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు చాలా ఇబ్బంది పడి మరి గడ్డి నార మార్కెట్కి వచ్చినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, విపరీతమైన మెటీరియల్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ధర పడిపోవడం కానీ రకరకాల ఇబ్బందులకు నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అధ్యక్ష. ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ గారు, మా మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు, నకరేకల్ ఎమ్మెల్యే గారు కూడా నా దృష్టికి తెచ్చారు అధ్యక్ష. బత్తాయి మార్కెట్ను 100% నల్గొండలో ఏర్పాటు చేస్తామని సభాపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే దాని మీద ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, మంచి స్థలం కావాలని వెతుకుతా ఉన్నాం. ఆ స్థలం ఎక్కడ దొరకకపోవడం వల్ల ఈ మధ్య మా ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి SLBC స్థలమే ఉన్నది, దాంట్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాన్ని మార్కెటింగ్ శాఖకు కేటాయింపజేసి అందులోనే ఈ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేసి అతి త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తాం, మంచి మోడర్న్ మార్కెట్ కడతాం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా. మరి ఎక్కువ ఎందుకంటే సంత్రా ఎక్కువ మహారాష్ట్రలో పండుతుంది, అక్కడికి కూడా మా ఇంజనీర్లు వెళ్ళి చూసి రమ్మన్నా ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండాలి బత్తాయి మార్కెట్లో, ఆ ఫెసిలిటీస్తోని ఒక మంచి బత్తాయి మార్కెట్ను నల్గొండలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నల్గొండలో అధ్యక్ష వారు చెప్పినట్టుగా నిమ్మకాయలు బాగా పండుతాయి, నిమ్మకాయల మార్కెట్ లేదంటే మా నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు చెప్పినప్పుడు ఒక నిమ్మకాయల మార్కెట్ను కూడా నకరేకల్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్టీ రైతులు దొండకాయలు బాగా పండిస్తున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకసారి హోమ్ మినిస్టర్ గారు నేను ఆ దారిని వెళ్తుంటే రైతులు ఆపి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. దేవరకొండలో దొండకాయల మార్కెట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నామని కూడా ఆ ఎస్టీ రైతుల కోసం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ గోడౌన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి రాబోయే రోజుల్లో మరి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా, రైతు బంధు పథకం మరింత బాగా వినియోగించుకునే విధంగా చేయడం కోసం ప్రభుత్వం ముందుకు పోతుందని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష.